తిరుమల లడ్డు నాణ్యతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. రాజకీయ స్వలాభం కోసం టీటీడీని వాడుకోవద్దన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, ఈ ల్యాబ్ లో తనిఖీలు చేసిన తర్వాతే వినియోగించబడతాయని గుర్తు చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజార్ పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్ఠని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదం పై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్ గా ఉండేది. తప్పులు ఎవడన చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్, కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావం